నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టిన సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు కార్యకర్తలు నూతన తెలంగాణ ప్రభుత్వ గ్యారెంటీ పథకాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపు తెలంగాణ నూతన ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హేమంత్ ప్రతి మహిళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ సూచన ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో రెండు గ్యారెంటీలు అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షల పెంపు కార్యక్రమాలను ప్రారంభించారు శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేయూత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు పథకాలను ఈరోజు ప్రారంభించడం జరిగిందని మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని రాష్ట్రం బయటి ప్రాంతానికి వెళ్లాలనుకుంటే రాష్ట్ర బోర్డర్ తర్వాత మళ్లీ వేరే బస్సులో టికెట్ తీసుకుని ప్రయాణం చేయవలసి ఉంటుందని అన్నారు అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో DM&HO డాక్టర్ సుబ్బారాయుడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిశ్చంద్ర రెడ్డి బస్ డిపో మేనేజర్ రవి ఆర్డీఓ కృష్ణయ్య డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు కొత్త స్కీమ్స్ ఈరోజు లాంచ్ చేసుకోవడం జరుగుతుంది ఒకటి మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద అందరికీ వచ్చే సహాయం ఏదైతే ఉందో అది 10 లక్షల రూపాయలకి పెంచడం జరుగుతుంది అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాద్లో లాంచ్ చేశారు దాని తర్వాత ఇక్కడ మనము లాంచ్ చేసుకుంటున్నాము రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఆరోగ్య మిత్రం ఉంటుంది మన ఎలిజిబిలిటీ కార్డ్ తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మొత్తం చూసుకొని మనకి ఇంతకుముందు ఏదైతే 5 లక్షల రూపీస్ ఉందో దాన్ని ఇప్పుడు 10 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు రెండవది ఈ మహాలక్ష్మి పథకం కింద అందరూ మహిళలకు అంటే ఏజ్తో సంబంధం లేకుండా మనకి తెలంగాణలో తిరగడానికి అందరు మహిళలకు మనకి పల్లె వెలుగు బస్సులు కావచ్చు
ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు అన్ని బస్సుల్లో ఎటువంటి ఏజ్తో సంబంధం లేకుండా కూడా వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు మహాలక్ష్మి పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణలో ఎక్కడ తిరిగినా కూడా అందరూ ఫ్రీగా తిరగవచ్చు. ఒకవేళ కనుక మనం బయట స్టేట్కి పోవాల్సి వస్తే ఇక్కడ నుంచి అప్పుడు మనకు తెలంగాణ బార్డర్ వర్క్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఫ్రీగా జర్నీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత తెలంగాణ బార్డర్ తర్వాత ఎంత కాస్ట్ అవుతుందో ఆ కాస్ట్ వేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రెండు స్కీమ్లు ఈరోజు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుకోవడం, అదేవిధంగా మహాలక్ష్మి పథకము కింద ప్రతి మహిళకు కూడా ఏస్తే సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా తెలంగాణ మొత్తంలో కూడా ఫ్రీగా ట్రావెల్ చేయడానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం దానికి సంబంధించిన పోస్టర్స్ కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం బస్సులో టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఇప్పటి నుంచి ఎవరైనా మహిళ కానీ ఎక్కడ కానీ తిరగాలనుకుంటే ఎటువంటి టికెట్ పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ టికెట్ కింద ఇవ్వడం. ఓకే, థ్యాంక్ యూ. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 6 గ్యారంటీల్లో అందులో భాగంగా ఒకటి ఈరోజు మరి మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో. మరి మహిళలు ఎవరైనా కూడా ఏజ్ తోటి సంబంధం లేకుండా తెలంగాణ వితిన్ తెలంగాణలో ఎన్నిసార్లు అయినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రతి పల్లెవెలుగు కానీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కానీ ప్రయాణించవచ్చు. ఆ యొక్క అవకాశం ఇప్పుడు మధ్యాహ్నం మన కలెక్టర్ గారి చేతుల ద్వారా ప్రారంభించబడుతుంది. ఇక్కడ మరి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. వారు వారి యొక్క గుర్తింపు కార్డును తీసుకొని వచ్చి మరి కండక్టర్ గారికి చూపించినట్టయితే మరి వారు మీకు 0 అమౌంట్ టికెట్ అనేది ఒకటి ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ముందుగా మరి మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ యొక్క 0 టికెట్కు ఇప్పుడు ఎలాంటి టికెట్ లేకుండా మీకు పూర్తిగా ఉచితంగా అనుమతిస్తారు. కాబట్టి మహిళలందరూ కూడా మీరు యొక్క ఆర్టీసీ బస్సు ఈ యొక్క స్కీమ్ను ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక మంచి స్కీమ్ను మీరు ఆదరించి మరి యొక్క ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాల్సిందిగా కోరుతున్నారు. మంచిర్యాల పట్టణంలో డిసెంబర్ 9వ తేదీని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి నాయకత్వంలో మంచిర్యాల పట్టణంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రదాత సోనియా గాంధీ పుట్టినరోజును కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం సంతోషకరమని, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని, ఈనాడు బంగారు తెలంగాణ ఫలాలు అనుభవిస్తున్నామంటే అది సోనియా గాంధీ పుణ్యమని ఆయన అన్నారు. అలాగే సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలైన మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, ఆరోగ్య బీమా పథకం ఈరోజు ప్రారంభించడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంటరజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, నాయకులు పూదరి ప్రభాకర్, భీమయ్య, సతీష్ యాదవ్, ఒడ్నాల శ్యామ్, అశోక్ తేజ, తోట తిరుపతి, గట్టుస్వామి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియమ్మ జన్మదిన వేడుకలను పెద్దలు ప్రేమ్ సారరావు గారు, శాసనసభలు మంచిర్యాల నియోజకవర్గం, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం వారి నివాసంలో మంచిర్యాల పట్టణంలోని మహిళా సోదరి సోదరులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడంలో కీలక పాత్ర వహించి 1200 మంది విద్యార్థులు బలిదానాలను చూసి చలించలేక అమ్మ సోనియమ్మ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రలో నష్టం జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణ ఇవ్వాలనే ఉద్దేశంతో వెనుకాడు వేయకుండా 2009 డిసెంబర్ 9న అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటన చేసినప్పటికి కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వెనుకైనప్పటికి కూడా ఏమాత్రం వెనుకని చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం తిరిగి మళ్ళా తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రజలు బాధల నుంచి విముక్తి చెంది బంగారు తెలంగాణ వైపు అడుగులేస్తున్నారంటే
మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఇదే నిజమైన బంగారు తెలంగాణలోకి అడుగుపెడుతున్నాం శుభ సందర్భం శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వాన తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా సోనియా గాంధీ గారు ఈ రోజు దేశం గౌరవించదగ్గ గొప్ప మహిళ ప్రపంచమే గౌరవించదగ్గ గొప్ప మహిళ శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రోజు ఉపాధి హామీ పథకం సోనియా గాంధీ కృషి వల్ల వచ్చింది అదే విధంగా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు అన్ని సమాచారాలు తెలియాలని చెప్పి ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు పట్టుబట్టి సమాచార హక్కు చట్టాన్ని కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి ఎంతో కృషి చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి కేవలం కాంగ్రెస్ పార్టీలో సాధ్యమని చెప్పడానికి చెప్పక తప్పదు ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రెండు హామీలలో ముఖ్యంగా మొదటి హామీ అయినటువంటి మహాలక్ష్మి హామీ ద్వారా ఈరోజు ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అనేది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది ఈరోజు అసెంబ్లీలో మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 1:30 గంటలకు ఈరోజు ప్రవేశపెడుతున్నారు అదేవిధంగా రెండో పథకం 10 లక్షల ఆరోగ్య రాజీవ్ ఆరోగ్య బీమా పథకం ఈ పథకాల ద్వారా ఇంకా 4 గ్యారంటీలు కూడా తప్పకుండా ప్రజలకు 100 రోజుల లోపల ముందుకు తీసుకెళ్తారు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే దేశ భవిష్యత్తు కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అన్ని వర్గాలకు వివిధ బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగులకు నిరుద్యోగులకు అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ప్రజలు రుణం తీర్చుకున్నారు అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇక్కడ ఉన్న 16కు 16 పార్లమెంట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పి ఈ మధ్య ప్రజలు అందరి కార్యకర్తలను ప్రజలను కోరుకుంటూ సోనియా గాంధీ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రావాలని ఆశిస్తూ మరోసారి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ తల్లి అని కొనియాడుతున్న మన సోనియమ్మ గారి జన్మదిన సందర్భంగా పెద్దలు మన ఎమ్మెల్యే మంచిరాల నియోజకవర్గ ప్రేమ్ సాగర్ రావు గారి అలాగే డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు వారి నివాసంలో కేక్ కట్ చేసి ఘనంగా సోనియమ్మ గారి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది ఏదైతే తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను నెరవేర్చినట్టుగానే తెలంగాణ ప్రజలు కూడా మొన్న సోనియమ్మ గారికి గిఫ్ట్గా ఇచ్చి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది అదే దిశగా సోనియమ్మ 6 గ్యారంటీలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది అవి 6 గ్యారంటీలు అవి నెరవేర్చే దిశగా మన ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ముందుకు పోతున్నారు అందులోనే భాగంగా ఈరోజు 2 గ్యారంటీలను మొన్న ఆల్రెడీ మన సీఎం గారు సంతకాలు పెట్టడం జరిగింది ఈరోజు బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత ప్రయాణం అక్కడ మనకు హైదరాబాద్లో మన మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు మొదలు పెట్టడం జరుగుతుంది అలాగే మన జిల్లాలో కూడా మంచిరాల డిపోలో ఈరోజు మహిళా కాంగ్రెస్ అలా మా ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు మేము మొదలు పెట్టడం జరుగుతుంది ఏదైతే ఈ అవకాశాన్ని పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి ఎమ్మెల్యేగా ఇచ్చి అలాగే అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది ఈ దీన్ని ప్రజలందరికీ గిఫ్ట్గా అనుకుంటున్నాము ప్రజల నమ్మకం ఏదైతే పెట్టుకొని పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి అలాగే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారో ఆ నమ్మకాన్ని తప్పకుండా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకొని 6 గ్యారంటీలను అమలు చేస్తూ అలాగే పేద బడుగు బలహీన వర్గాలకు మంచి చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని నిరూపించుకోవడం జరుగుతుంది ఈరోజు ఎంతో శుభదినం December 9 సోనియా గాంధీ మన అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అమ్మ పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదటిసారిగా మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం మరియు డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ విడంగారు ఆదేశానుసారం ఈరోజు వారి నివాసంలో ఘనంగా బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన సోదర సోదరిమణులకు అందరికీ కూడా సోదరులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు తను రాష్ట్రము ఎన్ని మాటలు పడినా కూడా ఎన్ని అవమానాలకు భరించైనా కూడా వాళ్ళు కష్టపడి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మళ్ళీ వాళ్ళ చేతులకు తీసుకొని వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళు ఇచ్చిన హామీలు అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక నమ్మకం వాళ్ళు మాట ఇచ్చినంటే వాళ్ళు ప్రాణం పోయినా కూడా ఆ మాట నిలబెట్టుకోవడానికి కృషి చేస్తారు ఈరోజు అదే నమ్మకం అదే మా ప్రజలకు నమ్మకం కలగడం కోసం 6 హామీలలో 2 హామీల మీద సంతకాలు పెట్టి ఈ రోజు నుంచి మహిళలకు ఉచిత బస్సు తర్వాత ఆరోగ్య బీమా కింద 10 లక్షల రూపాయలది ఈరోజు సంతకం చేసి ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఇది 1:30 గాంధీ భవన్ నుంచి మహిళా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు బస్సు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇలా నిర్ధారించి జరుగుతుంది ఈరోజు మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్లో కూడా ఈ కార్యక్రమం మహిళలు చేస్తున్నారు దీన్ని
దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం అనేది ప్రజల్లోకి కలిగించడానికి ఇన్ని రోజులు ఎన్నో పార్టీలు ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీని అవమానించినప్పటికీ ఇది నిలబెట్టుకోవడానికి వాళ్ళకి నిరూపించుకోవడానికి ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ జిల్లా కలెక్టర్ హేమంత్ జిల్లా కాంగ్రెస్ నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని లక్షెట్పేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని గురునానక్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, మానవతా విలువల గురించి 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. 10వ తరగతి తర్వాత ఎలాంటి చదువులు చదువుకోవాలి, ఏ విధంగా గోల్స్ సాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులను కొనియాడారు. చదువు సమాజంలో అన్నింటికీ ముందుకు తీసుకువెళుతుందని శ్రీ సత్యసాయి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి సమాజంలో మంచి నేర్చుకోవాలని, చెడును పారద్రోలాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, మహిళా జిల్లా ఇన్ఛార్జి కృష్ణకుమారి, లక్షిట్పేట జోన్లో అధ్యక్షులు గంప రవీందర్, మున్సిపల్ చైర్మన్ అల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడటి శ్రీనివాస్గౌడ్, ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షులు మైలారపు సుధాకర్, నాయకులు వజ్జల రాజమౌళి, కొత్త వెంకటేశ్వర్లు, కటకం రమేష్, రంజిత్ సింగ్, గుండా ప్రభాకర్, చింతల శ్రీనివాస్, సత్యసాయి సేవా సమితి సభ్యులు రమేష్, నగదర్, రత్నాకర్, సుధాకర్, రోజారాణి, వసంత, సుమతి, శారద మరియు సభ్యులు పాల్గొన్నారు. మారు పేరు తెలుసా? ఏ పాఠశాల క్రమశిక్షణ ఉంటుంది? శిశు మందిర్. ఎక్కడైనా శిశు మందిరాల్లో మొదలు ప్రార్థనలు, తర్వాత క్రమశిక్షణ, సమానత్వం, ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి కదా. ఇక్కడ కూడా చాలామంది శిశు మందిర్లో చదువుకోవచ్చు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే 10వ తరగతి తర్వాత మనం ఏ రూట్కి వెళ్ళాలి, ఏ చదువు చదివితే మంచిగా ఉత్తీర్ణులు అవుతాం, ఏ చదువు చదివితే మన జీవనోపాయం కలుగుతుంది అనే ఉద్దేశంగా ఒక ట్రైనింగ్ పీరియడ్ పెట్టడం మా ఇక్కడైతే లక్షట్పేట సేవా సమితికి వారందరికీ మరొక్కసారి అభినందించుకుంటూ, ఎందుకంటే ఇది వేదిక వట్టిది కాదు, ఈ వేదిక మీద మీరు అందరూ మంచి చదువు చదివి రకరకాలుగా దానిలో డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, కుటుంబ పాలన కావచ్చు, వ్యాపార వ్యక్తి కావచ్చు, చదువు అనేది అన్నిటికీ కామన్ ముఖ్యం. ఈ చదువు అనేది లేకుంటే అంత వంటిదే. ఈనాడు పరిస్థితిలో ఎన్నో రకాల ఇలా వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోయేటటువంటి కోట్ల రూపాయలు సంపాదించేది చదువు. ఒక బీద కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకొని బయటకు వెళ్తే కుటుంబాన్ని అందరినీ పోషించుకుంటూ
అంటేనే ఒక మహత్తరమైన ఒక అద్భుతమైన పదం విద్య మనల్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది అనేది సమాజంలో ఉన్న లేకుంటే మన కుటుంబంలో ఉన్న లేకుంటే మన దేశంలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని గమనించొచ్చు ఇంకా అంతకంటే ముందుకు వెళ్తే భారతీయ సంస్కృతిలో విద్యకున్న స్థానం ఏమిటి అనేది కూడా మన వాళ్ళు ఆలోచించాలి విద్యార్థులు ఒక 10 నిమిషాలు ఓపిక పట్టాలి అందరూ కూడా మీకు ఒక ట్రెండ్ మార్కులు బాగా సంపాదించుకోవాలనే ఒక ఉద్దేశంతో మీరు వచ్చారు అవునా ఎంతమంది చేతులు ఎత్తండి మార్కులు బాగా తెచ్చుకోవాలి అనే దీంతో వచ్చారు వెరీ గుడ్ కానీ ఈ కార్యక్రమం దాని కొరకు పెట్టలేదు ఈ కార్యక్రమం దాని కొరకు పెట్టలేదు మన జీవితంలో రిమార్కులు లేకుండా ఎలా ఉండాలన్న దరకు పెట్టారు మన జీవితంలో రిమార్కు లేకుండా ఎలా ఉండాలి అన్న దాని కొరకు పెట్టారు ఇప్పుడు చేతులు ఎత్తాలి మనం వచ్చేది దేని కొరకు జీవితంలో రిమార్కులు లేకుండా ఉందామా లేకుంటే చదువులో మార్కులు బాగా సంపాదించి తెచ్చుకుందామా రిమార్కులు లేకుండా ఉండే వాళ్ళు చేతులు ఎత్తండి ఆ కాలమంది ఇట్లా ఉంటున్నారు అభయహస్తం ఇస్తున్నారు వేరే వాళ్ళకి ఆ రిమార్కులు మార్కులు ఇది ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ స్వామి చెప్పిందే చెప్తున్నాను రాముడు రావణాసురుడు రాముడు ఈ పేరు విన్నారు కదా క్యాతనపల్లి మున్సిపాలిటీ సూపర్ బజార్ సెంటర్లో గల కాంగ్రెస్ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని అన్నారు. సోనియా గాంధీ హైదరాబాద్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం శనివారం మధ్యాహ్నం నుండి అమల్లోకి వస్తుందని తెలిపారు. మహిళలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కేతనపల్లి ప్రజలు రాక్షస పాలనను అంతం చేసి ప్రజా పాలనకు స్వాగతం పలికారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి పిన్నింటి రఘునాథరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, శ్యామగౌడ్, అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ, కనకరాజు, రాజేష్, రాజన్న, సురేష్, మల్లయ్య, మహిళా నాయకురాలు కల్పన, పుష్ప, సృజన, దీపాలి, రోషిత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోనియమ్మ పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో రామకృష్ణాపూర్లో జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు 9 డిసెంబర్ 1946 జన్మించిన తర్వాత ఇవాళ 77వ పుట్టినరోజుని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 1885 ఏవోహోం గారు స్థాపించిన తర్వాత ఏకకాలంగా 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధ్యక్ష స్థానాన్ని నిర్వహించిన సోనియామ్మ తల్లికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ కనుమరుగైద్దని తెలిసిన తర్వాత కూడా ఇచ్చిన మాట ప్రకారం సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల రాక్షస పాలనకు అంతం పలిగి తెలంగాణ 4 కోట్ల ప్రజలు సోనియమ్మ పాలనను, రాహుల్ గాంధీ పాలనను, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసి 64 స్థానాలు సాధించుకొని ఇవాళ 4 కోట్ల ప్రజల ఆశయాలను నెరవేరుస్తూ గడిల పాలనకు అంతం పలికి నిన్ననే మనం ప్రగతి భవన్ యొక్క గడిల్ని తెంచడం జరిగింది. ప్రజాపాలన ప్రారంభమైంది. ప్రజాపాలనలో భాగంగా మనం ఏవైతే 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో అందులో మొదటి గ్యారంటీ మహిళలకు మనం ఉచిత ప్రయాణ సౌకర్యం తెలంగాణ రాష్ట్రంలో కల్పించడం జరిగింది. ఆ మొదటి ఏదైతే 6 గ్యారంటీలో మొదటి గ్యారంటీ సోనియమ్మ బర్త్డే శుభ సందర్భంగా మనం ఇవాళ ప్రారంభించుకోబోతున్నందుకు రామకృష్ణాపూర్ అండ్ కాదన్పల్లి మున్సిపాలిటీలో నివసించే మహిళా తల్లులందరూ ఆధార్ కార్డు తీసుకొని ఇవాళ మధ్యాహ్నం నుంచి మీరు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయాల్సిన అవకాశం ఇచ్చినందుకు సోనియమ్మ తల్లికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజాపాలనను ప్రారంభించిన మన రేవంత్ రెడ్డి అన్నకు మనం అందరం ఏకపక్షంగా మన బలాన్ని చేకూర్చి అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మనం 37,000 పైచిల్కు మెజార్టీతో వివేక్ అన్నగారిని సాధించుకున్నాం, గెలిపించుకున్నామంటే ఇదంతా ప్రజల పక్షంగా మనం అందరం కలిసి సాధించుకున్న విజయం. సో వివేక్ వెంకటస్వామి గారికి ఈ పుట్టినరోజు శుభ సందర్భంగా మంత్రి పదవి రావాలని ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి వివేక్ వెంకటస్వామి గారికి కూడా జరిగినటువంటి ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా నడిపించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు
సోనియా గాంధీ గారు అక్టోబర్ నెలలో ఏదైతే హైదరాబాద్ బహిరంగ సభలో ప్రకటించిందో ఆరు గ్యారంటీ పథకాలు అందులో భాగంగా ఈరోజు మహిళలకు ఉచితంగా వసౌకర్యం అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు కూడా మొదటిగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా నాలుగు పథకాలు ఏవైతున్నాయో దశవారీగా ముందుకు పోతాం. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈ పథకం ప్రవేశపెట్టడం మహిళలకు చాలా ఉపయోగకరమని అదేవిధంగా రానున్న రోజుల లోపల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏ విధమైన కాశీపేట మండలంలోని ఆదివాసీ గిరిజన గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదివాసీ గిరిజనులు డిమాండ్ చేశారు. శనివారం కాశీపేట మండలంలోని గట్రావుపల్లి గ్రామ పంచాయతీలోని ఆదివాసీ గిరిజన గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసీ గిరిజన నాయకులు మాట్లాడారు. కాశీపేట మండలంలోని ఆదివాసీ గిరిజన గ్రామాలను కలుపుతూ మంచిర్యాల నుంచి గట్రావుపల్లి గ్రామం వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండగా ఇప్పుడు గ్రామాలకు బస్సు రావడం లేదన్నారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించడం ఆనందకరమని కానీ నేటికీ ఆదివాసీ గూడాలకు బస్సు సౌకర్యం లేకపోవడం బాధాకరమని అన్నారు. దీనిపై వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు స్పందించి ఆదివాసీ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన ప్రధాన కార్యదర్శి సిడం గణపతి, ఉపాధ్యక్షులు పెంద్రం ప్రభాకర్, నాయకులు సిడం మోహన్, ఆడే సంపత్, సిడం కృష్ణ, కుడుమేత రవీందర్, సిడం రమేష్, కుడుమేత సావిత్రిబాయి, మంజులాబాయి, భీంబాయి, కాసుబాయి, ఆదివాసీ గిరిజన గ్రామస్తులు పాల్గొన్నారు. నేడు కాశీపేట మండలంలోని గట్రావుపల్లి గ్రామ పంచాయతీ ప్రజలము ఆదివాసీ గూడాలలో మరి నేడు నూతనంగా ప్రారంభమై ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అనే మంచి పథకాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి నేడు మా గూడాలలో చూస్తే గట్రావుపల్లి ప్రాంతాలలో ఉమ్మడి సోనాపూర్ జీపీ పరిధిలో గత కొన్ని రోజుల నుండి ఆర్టీసీ బస్సు వచ్చేది, మరి సమస్య ఏంటిదో తెలియక మరి ఆ బస్సు ఇప్పటి వరకు రావడం లేదు. ఆ బస్సును వెంటనే మా గ్రామాలకు వచ్చేటట్టు విధంగా చూసి మా మహిళలకు మా గ్రామస్తులందరికీ ఈ యొక్క సౌకర్యాన్ని కల్పించేటట్టు చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి సంబంధిత స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఆర్టీసీ శాఖ అధికారులు కానీ వెంటనే స్పందించి మా ఆదివాసీ గూడాలలో ఈ బస్సు సౌకర్యాన్ని కల్పించవలసిందిగా ఆదివాసీ సేన మండల కమిటీ ఆధ్వర్యంలో కోరుతా ఉన్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, జై కుమరాంబేమ్. లక్ష్మీపేట పట్టణంలో విశ్రాంతి భవన ఆవరణలో తెలంగాణ దాత ఏఐసీసీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టారు. లక్ష్మీపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆరిఫ్ మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, ఆ కలను మొన్నటి ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు రుణం తీర్చుకున్నారని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఇచ్చిందని, ఇందులో భాగంగా ఈ రోజు రెండు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ రోజు మహాలక్ష్మి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు పెంపు అమల్లోకి వస్తుందని తెలిపారు. తూర్పు జిల్లా ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకుని కార్యకర్తలు కాపాడిన ఘనత ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుదని, ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవిని ఇవ్వాలని కార్యకర్తలంతా కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింతా అశోక్, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, నాయకులు బొప్పు సతీష్, నవాబ్ మాసాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. మొన్ననే జరిగిన ఎన్నికల్లో వారి రుణం తీర్చుకున్నాం. ఈరోజు వారి జన్మదిన శుభాకాంక్షలు కూడా మనందరం చెప్తూ ఘనంగా వేడుక జరుపుకోవడం జరిగింది. ఆ తల్లి ఇంకా 10 కలాల పాటు చల్లగా ఉండి మరి భారతదేశానికి సేవ చేసే విధంగా భగవంతుడు ఆమెకు మరి ఇంకా ఆయురారోగ్యాలు అస్థైర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు రేవంతన్న నాయకత్వంలో మన తెలంగాణలో మరి వాస్తవిక ప్రభుత్వాన్ని ప్రారంభించి మరి కాంగ్రెస్ పార్టీని గద్దెకెక్కించి ఇక్కడ నియోజకవర్గంలో ప్రేమసాగర్ రావు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నడూ కనీ విని మెజార్టీతో మన ఎమ్మెల్యేగా ప్రేమసాగర్ రావు గెలిపించుకున్న నియోజకవర్గ ప్రజలకు మరి మన నా పట్టణ ప్రజలకు మండల ప్రజలకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఏదైతే ఆరు గ్యారంటీలతో మరి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చిందో ఆ ఆరు గ్యారంటీలలో భాగంగా ఈరోజు మరి రెండు గ్యారంటీ మన ప్రియతమ నాయకురాలు తెలంగాణ దాత ఏఐసిసి గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి, శ్రీమతి సోనియా గాంధీ గారి 72వ జన్మదినం వేడుకలు లక్ష్మీపేట పట్టణం మరియు మండలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి చెప్పగానే
మన అధినేత్రి ప్రథమ నాయకులు రాలి జన్మదిన వేడుకలకు వచ్చినందుకు వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆరు గ్యారంటీలో ఈరోజు రెండు గ్యారంటీలు ఓకే అయినాయి. అందులో ఒకటి మహాలక్ష్మి ఏదైతే ఆడపడుచులకు బస్సు సౌకర్యం ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఫ్రీ, ఎక్కడ పోయినా కూడా ఫ్రీగా తీసుకుపోవడం. మరి రెండోది ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలకు పెంచడం. ఈ రెండు గ్యారంటీలు ఇవాళ పూర్తిగా ప్రజలకు అమలే ఆ దిశల వచ్చేసింది. మరి కాశీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు, యాదవ సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు పుర్రా కుమారస్వామి యాదవ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులు పుర్రా కుమారస్వామి యాదవ్ మాట్లాడుతూ, మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం, 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళా లోకానికి ఎంతో లాభదాయకమని, సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సహకార చైర్మన్ పుస్కూరు వంశీకృష్ణారావు, కాంగ్రెస్ నాయకురాలు ఆర్ఎస్ సునీత, దారవేణి రాజన్న, కోఆప్షన్ సభ్యులు సిరాజ్ ఖాన్, రేషవేణి ఓదేలు, నర్సింగ్ ముత్యంపల్లి అధ్యక్షులు మైదం రమేష్, ఎస్సీసెల్ ప్రెసిడెంట్ గోలేటి స్వామి, మేడ రామచందర్, పుర్ర పోషం, మల్లెత్తుల రాజేశం తదితరులు పాల్గొన్నారు. తల్లి చెల్లి చాలా ఆనందకరంగా చాలా సంతోషంగా తెలంగాణ తీసుకొచ్చిన అమరవీరుల తల్లులందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఎందుకంటే దుష్ట పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. ఈ ప్రజాపాలనని మన తల్లి సోనియా గాంధీ గారు అమరవీరుల త్యాగాన్ని చూసి చెల్లించిపోయి ఇవ్వడం జరిగింది. అట్లాంటి తల్లికి ఈరోజు మనం ఎంతో రుణపడి ఉన్నాం. దాంతోపాటు ఈరోజు మహిళా శ్రేయస్సు కోసమై ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, దాంతోపాటు 200 యూనిట్ల మన కరెంటు విద్యుత్ ఫ్రీ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి మా తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగుతూ ఇళ్లవేళలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఇక్కడ మా గడ్డమిల్లి గారి నాయకత్వంలో మా మండలాన్ని మరియు మా కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం అభ్యర్థులందరికీ కృతజ్ఞతలు. జై కాంగ్రెస్. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేనిఫెస్టో ఇచ్చిన హామీని శనివారం 2 హామీలను అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ పేర్కొన్నారు. లక్ష్మీపేట బస్టాండ్లో మధ్యాహ్నం మహిళలకు ఇచ్చిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. అదేవిధంగా ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని 500,000 నుండి 10 లక్షల వరకు పెంచిందని తెలిపారు. మేనిఫెస్టో హామీలను అమల్లో తీసుకొచ్చామని పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపి ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాంగ్రెస్ నాయకులు చింతా అశోక్, రామ్దేని చిన్న వెంకటేష్, సతీష్, రంజిత్ సింగ్, నవాబ్ ఖాన్, బొప్పు సతీష్, చంద్రయ్య రాయలింగు మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలో 6 మేనిఫెస్టోలో ఈరోజు 2 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే ఈరోజు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయడానికి ఈరోజు అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ 500,000 నుండి 10 లక్షలకు చేయడం జరిగింది. మరి ఇది తెలంగాణ ప్రజలకు శుభవార్త, ముఖ్యంగా ఆడపడుచులు, ఆడబిడ్డలు, అక్క చెల్లెలకు అందరికీ శుభవార్త. ఆర్టీసీ బస్సులో ఎక్కడైనా సరే ఎక్స్ప్రెస్ ఆర్డినరీలో ఫ్రీగా ప్రయాణం చేయాలి అని మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొనే విధంగా ఈరోజు మాట నిలుపుకున్నది. మాట నిలుపుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు వారి పుట్టినరోజు ఈ రోజు సందర్భంగా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిది. మరి ఈ రోజు మహిళలకు న్యాయం చేసి బీద బడుగు వర్గాలకు మరి అక్క చెల్లెలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం చేసే విధంగా ఈరోజు పర్మిషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా. మందమరి పట్టణంలో కాంగ్రెస్ అధినేత్రి తెలంగాణ తల్లి సోనియా గాంధీ పుట్టినరోజును పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక పాత బస్టాండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ సోనియాగాంధీ కుటుంబం త్యాగధనుల కుటుంబమని, ఒక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా మనకు తెలంగాణ ఇచ్చిన గొప్ప దేవత సోనియాగాంధీ అని, సోనియాగాంధీ ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేసిన గొప్ప నాయకురాలు అని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని, అలాగే సోనియాగాంధీ ప్రవేశపెట్టిన 6 డిక్లరేషన్లు త్వరలోనే అమల్లోకి వస్తాయని, ఈరోజు మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పట్ల చాలా సంతోషకరంగా ఉందని, అలాగే దేశంలో కూడా రానున్న రోజుల్లో సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి హోదాలో చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ నూకల రమేష్, ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు నేరవట్ల శ్రీనివాస్, పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజని, మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎండీ జమీల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుదర్శన్, గుడ్ల రమేష్, కడారి జీవన్ కుమార్, బండి సదానందం, పైడిమల నర్సింగ్, ఎండీ ఆసిఫ్, సట్ల సంతోష్, వడ్లూరి సునీర్ కుమార్, రాయపారపు కిరణ్, ఎండీ పాషా, మహిళా నాయకురాలు పోచంపల్లి లక్ష్మి, రాధా స్వరూప, కళ తదితరులు పాల్గొన్నారు. మహిళలు, ఎన్ఎస్సీఐ, యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి సోనియాగాంధీ బర్త్డే చేయడానికి సిద్ధంగా వచ్చారు. సోనియాగాంధీ గారి ఒక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిన మనకు తెలంగాణ ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ గారు. సోనియాగాంధీ గారి కుటుంబం త్యాగాల కుటుంబం. ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ గారు. ఒక 1400 మంది విద్యార్థులు ఆత్మవర్ధాలను చలించిపోయిన సోనియాగాంధీ గారు, మన తెలంగాణ ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ గారు. సోనియాగాంధీ గారిని మన బర్త్డే చేసుకోవడం, మన పుట్టినరోజు వేడుక చేసుకోవడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, రానున్న రోజుల్లో దేశంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఈ సందర్భంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని. కొమరంభీం జిల్లా తిరియాని మండలంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండల అధ్యక్షులు చిత్తారి సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తిరియాని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జువ్వాజీ పరశురామ్ గౌడ్, పెరుమళ్ల వెంకన్నగౌడ్, బొల్లం శంకరమ్మ, వేడ్మ శంకర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు, మీడియా మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టిన సోనియాగాంధీ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు. నూతన తెలంగాణ ప్రభుత్వ గ్యారంటీ పథకాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపు. తెలంగాణ నూతన ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హేమంత్, ప్రతి మహిళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ సూచన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.